ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థి సంఘాల చలో ప్రగతి భవన్ పిలుపుతో ఓయూలో ఉద్రిక్తత ఏర్పడింది. క్యాంపస్లో పోలీసులు భారీగా మోహరించారు. రాత్రి నుంచి ఓయూలో ఆంక్షలు విధించారు, గేట్లు మూసివేశారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాడతామని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. అరే కచరా, కబర్దార్ కచరా, ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు నీ ఫామ్ హౌస్లో భూములు అడగలేదు, నీ రాత్రి దాకా పెగ్గులో కోటారు అడగలేదు, నీ అక్రమంగా సాధించుకున్న ఆస్తులు అడగలేదు. ఈ తెలంగాణకు వెన్నమక్కగా రవాణా వ్యవస్థగా ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతా ఉన్నాము. అందులో భాగంగా ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్గా మేమంతా ఈరోజు ప్రగతి భవన్ని ముట్టడించడాము. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పోరాడుతూ ఉంటాము. భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతంగా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మేమంతా ఉస్మానియా విద్యార్థులుగా కచరాకు వ్యతిరేకంగా పోరాడతామని తెలియజేస్తా ఉంటున్నాము. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సీఎం కేసీఆర్ గారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఇలా హైకోర్టు కూడా ఇలా చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే కార్మిక సంఘాలు ఒక మెట్టు దిగి ఇలా సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పింది, కానీ ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల సాధన కోసం కావచ్చు, చర్చల కోసం ఎటువంటి ప్రకటన చేయకుండా ఇలా అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుజూర్ నగరం వెళ్ళడం ఏదైతే ఉందో దీన్ని విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే కార్మికులకు న్యాయం జరగాలని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, టీఎస్యూ, పీడిఎస్యూ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యం చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని ముట్టడిస్తూ ఉన్నాం. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరఫున మేము ఖచ్చితంగా కొట్లాడుతామని తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల కార్యకర్తలు గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సుల్ని అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కార్మికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బస్సు సర్వీసుల్ని పునరుద్ధరించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారింది. డిపో నుంచి బయలుదేరుతున్న బస్సులోని ప్రయాణికుల్ని అడ్డుకొని దించేశారు. కార్మికులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొత్తగూడెంలో ఆర్టీసీ జేఏసీ సమ్మె 13వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. దీక్షలకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. కేసీఆర్ ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా విమర్శించారు. ఐక్యత
దాంట్లో కానీ